స్పీకర్ సార్ ఇప్పుడు ఏడా నాయకుడు ఇక్కడ శబ్దం చేశాడు నేను వెళ్ళిపోతా అసెంబ్లీని మా నాయకుడు శబ్దం చేశాడు మా నాయకుడు వెనకాల అందరూ ఎలిపినారు చంద్రబాబు నాయుడు వెనకాల ఎవరు ఒకరు కూడా పార్టీ చంద్రబాబు నాయుడుదా లేకపోతే మన రామారావు గారు పార్టీ సపోర్ట్ చేసుకొని అచ్చా నాయుడుదా నాకు తెలియట్లే మన రోషం అబ్బా తెలిగిపోతే రోషం వీళ్ళు ఒకరైనా పడిపోయినారా అంటే చంద్రబాబు నాయుడు వదిలేశారు వీళ్ళు మళ్ళీ వీళ్ళంటారు పథకాల గురించి మాట్లాడతారు అధ్యక్ష నన్ను అడిగితే పథకాలు అనేది ఈ రోజు రాష్ట్రం కాదు దేశంలో జగన్మోహన్ రెడ్డి సాయి చూస్తున్నారు పక్క రాష్ట్రాలు చూస్తున్నాయి కరోనా 2 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా రాల ట్యాక్స్ పరిస్థితి బాల అయినా ఏ పథకం కూడా ఆపకుండా చేసిన ఏకైక మన ఇండియాలో ఎవరున్నారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా వీళ్ళు పథకాల గురించి మాట్లాడతారు విద్య గురించి మాట్లాడాలంటే నెల్సన్ మండేలా కూడా చెప్పారు అర్థమైందా నెల్సన్ మండేలా ఉన్నారు ఒక చినిపోయిన సత్యేసుకోనంద నువ్వు ఒక బుక్కు కొనుక్కున్నారు కానీ చంద్రబాబు నాయుడు అనుభవం లాంటోడు అనుభవం వేస్తే ఎంత నాశనం అయిపోతుందో ఆంధ్రప్రదేశ్ లో నాశనం చేసిన అవస్థ చంద్రబాబు నాయుడు గారిది మీరు మాట్లాడితే ఏ సబ్జెక్ట్ ఎత్తుకున్నా కూడా ఈ రోజు అసెంబ్లీ దగ్గరికి వచ్చేస్తే ఏది ఎత్తుకున్నా కూడా అన్ని అబద్ధాలే అయ్యా ఈరోజు సంక్షేమం కాదు ఈరోజు చెప్తా ఉండ మల్టీప్లెక్స్ అని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మనం మల్టీప్లెక్స్ ఎందుకు పోతాం అన్ని ఒకే దగ్గర దొరుకుతాయని ఈ రోజు గ్రామ సచివాలయం ఆర్బీకే సెంటర్ హెల్త్ సెంటర్ డిజైన్ సెంటర్ ఇవన్నీ కూడా ఒకే అక్కడ నాడు నేడు ఒకే దగ్గర దొరకటం మన రాష్ట్రంలో కాదు దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుందని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు మొన్న లోకేష్ గారు మాట్లాడుతూ ఉంటారు ఆ ఇంగ్లీష్ మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బయట నుంచి వచ్చినారు అని అయ్యా ఇప్పుడు బదంబ తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క విలేజ్ లో చదువుకుని ఇంగ్లీష్ అయ్యా ఇంగ్లీష్ పిల్లకాయలు ఆయన చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు ఎవరో చంద్రబాబు నాయుడు కొడుకు ఇంగ్లీష్ కూడా సరిగా మాట్లాడు ఆ పిల్లకాయల దగ్గర నేర్చుకోమని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు వీళ్ళు కావాలని ప్రతిరోజు వచ్చేది న్యూసన్ చేసేది స్పీకర్ గారి దగ్గరకు వచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లగా చెప్పాడు చెప్పాడు సంక్షేమం గురించి అదే విధంగా మనం ఏ సబ్జెక్ట్ చెప్పినా కూడా ఎవరన్నా చెప్తుంటే ఇత్తు టీవీలో చూపిస్తాడు ప్రతి దానికి లెక్కలు చూపిస్తా ఉన్నారు అది కూడా వీళ్ళు కల్లోపల్లా కళ్ళు నేలతో ఏం మాట్లాడలేం దయచేసి ఇప్పటికైనా వీళ్ళు మానుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వీళ్ళు సపోర్ట్ చేయకపోయినా పేదల కడుపు కొట్టద్దని చెప్తా ఉన్నా పథకాల మీద ఎందుకంటే వాళ్ళకి తట్టుకోలేకపోతారు చంద్రబాబు నాయుడు గారు బయట కూర్చో ఉన్నాడు రోజు వీళ్ళు రచ్చ పంపిస్తారు ఏమైనా సబ్జెక్ట్ ఉందా సబ్జెక్ట్ మాట్లాడచ్చు కదా సబ్జెక్ట్ మాట్లాడి వీళ్ళకి ఏం అవసరం ఉందో చెప్పచ్చు ప్రతి దానికి వచ్చి ఆడవల్లాగా బిందులు కాడ గోలాట్లేసినట్టుగా ప్రతిరోజు ఇదే పని వీళ్ళకి రావటం మాకు ఇచ్చిన టైం కూడా వేట్ చేసి ఈరోజు చేస్తా ఉన్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఈ రోజు పార్టీ లేదు ఓం నమ శివాయ ఇంకొకటి లేదన్నాడు ఆయన ఆ మాట నేను అనకూడదు ఓం నమ శివాయ పార్టీ లేదన్నాడు ఆ మహానుభావుడు జోబులో చేయేసుకున్న చూడు అట్ట నడిచిపో బయట అట్ట నడిచిపోయా పార్టీ ఇటువంటి వాళ్ళందరూ కూడా పార్టీల గురించి మాట్లాడతారు మీరా మీరు కూడా రెండు దో జగన్మోహన్ ఒక ప్రిజర్ వేసి మీరు కూడా వచ్చేస్తారా పక్క ఆయన ఏంటోలే ఆయన వేస్తే కదా పాప ఆయన నీతి నిజాయితీ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేదే చంద్రబాబు నాయుడు ఈసారి కుప్పంలో కూడా వెళ్ళాడు మా బాస్ టైగర్ పోతున్నది రేపులో ఎల్లుండు కుప్పంలో చూడు లక్షల జనాలు వస్తారు కాబట్టి ఈసారి మీకు ఏది దిక్కు లేదు ఎందుకు ఊరికేనే గమ్మను కూర్చొని వచ్చి ఈ పక్క వచ్చి కూర్చొని సరిపోతుంది మంచిగా సరిపోతుంది ప్రజలన్న మిమ్మల్ని క్షమిస్తారు ప్రజలన్న మిమ్మల్ని క్షమిస్తారు మిమ్మల్ని ఈ రోజు చీకొడతా ఉన్నారు ఒకటే ఈ రోజు మాకు టీవీలు లేవు అనుకోవచ్చు ప్రజా టీవీ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంది ప్రతి ఇంట్లో మాకు టీవీలు ఉన్నాయి ఈరోజు మాకు యో మీకు మాకు 2% టీవీలు ఉంటే మీకు 95% ఉన్నాయా కానీ అధ్యక్ష వీళ్ళు కలగంటున్నారేమో వీళ్ళకి మాకు మీడియా లేకపోయినా ప్రజలే మీడియా ప్రజలే మీడియా మీరు మాట్లాడటం ఎంత అన్యాయమయ్యా యో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఫాలోవర్ ప్రాజెక్ట్ గురించి కళ్ళు లేనోళ్ళకి కళ్ళుండే చూడడానికి టీవీలో చూపించాడయ్యా డబ్బన్ డబ్బులకి చేతులతో చూపించాడు కనీసం పారిపోయినారు నిన్న ఏ సబ్జెక్ట్ లో మీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష వీళ్ళ గురించి మాట్లాడాలంటే వీళ్ళు ఎట్టంటే బా గురువు అట్నే శిష్యులు అట్నే ఒక్కడన్న పనికొచ్చి ఉన్నారు మీ దాంట్లో ఒక్కడికి ఒక్క బిరుదు ఉందా నిన్న బిరుదులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీ వాడికి ఎంత పెద్ద బిరుదు రాత మామూలుగా రామారావుకి మంచి బిరుదులు ఉందయ్యా ఈయనకి నిన్న ఇచ్చినాడు బిరుదులు 32 బిరుదులు ఇచ్చినాడు
ఎన్నిపోటు గురించి బిరుదులు ఇచ్చాడు. ఆహా ఆ బిరుదులు ఎన్నావంటే చెవులట్టే మనకు ఏనుగు చెవులు అయిపోతాయి. ఇది ఎన్టీఆర్ పార్టీనా చంద్రబాబు నాయుడు పార్టీనా? ఏదో చంద్రబాబు నాయుడు పార్టీ తిరంగ వెళ్ళిపోవాలి. చంద్రబాబు నాయుడు కూడా ఇది ఎన్టీఆర్ పార్టీ, దీనికంత క్యాప్టెన్ ఎవరా? అచ్చెం నాయుడు గారు అధ్యక్ష. అచ్చెం నాయుడు గారు ఈ పార్టీకి లీడరు. చంద్రబాబు నాయుడుకి ఎన్ని పోటు పొడిచేస్తాడు వెనకాలనే? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ జాయిన్ అవుతాడు కూడా. చంద్రబాబు నాయుడు లేడు అయిపోయినారు, వీళ్ళు అయిపోయినారు. కాబట్టి దయచేసి ఈ రోజు దేశ చరిత్రలో పథకాల గురించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి నిజర పత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మీ సీట్లకు మీరు వెళ్ళాలి.